This conference will now be recorded. Hi. In the Mundu sessions, lo mano indicators gurinchi, strategies gurinchi discuss chesam kadandi. Ee roju custom indicators gurinchi discuss cheddam. Actually, mundugane mano cheppukunnatluga indicator ante an indicator is a piece of software which simplifies your work. Ivi oka definition aithe. ఇంకొకటి an indicator is a piece of software which provides you ready-made information on the screen. ఇండికేటర్ కి రెండు రకాల డెఫినేషన్స్ మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనకి 50 మూవింగ్ యావరేజ్ కావాలనుకోండి. ఇక్కడ మనం M15 లో ఉన్నాం. 15 మినిట్స్ తాలూకా 50 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ కావాలంటే నార్మల్ గా అయితే మనం ఏం చేయాలి, ఈ 50 క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ తీసుకొని వాటిని కలిపి డివైడెడ్ బై 50 చేయాలి. అదే ఇక్కడ ఇండికేటర్ మనం పెట్టినట్లయితే చూడండి, ఇది ఈ 50 క్యాండిల్స్ ఇక్కడ నుండి 50 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ ఇక్కడ నుండి ఈ క్యాండిల్ నుండి 50 క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ ను కలుపుకొని డివైడ్ చేసి ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇంతవరకు అప్ ట్రెండ్ ఉన్నది, ఇప్పుడే జస్ట్ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండికేటర్. అంటే ఇక్కడ మనకి ఇది నేను ఇప్పుడు చెప్పిన రెండు డెఫినేషన్స్ మీరు చూసుకోవచ్చు, విచ్ సింప్లిఫైస్ యువర్ వర్క్ అండ్ విచ్ ప్రొవైడ్స్ యూ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. రెడీమేడ్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఒకవేళ మీరు M15 కి వెళ్ళారు అనుకోండి, H1 కి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ అగైన్ వీ డోంట్ నీడ్ టు క్యాలిక్యులేట్ ఆల్ ద థింగ్స్, ఆటోమేటిక్ గా ఇక్కడ డ్రా చేసుకుంది, ఇది అప్ ట్రెండ్ లో ఉన్నట్లు. సో ఈ విధంగా ఇండికేటర్ అనేది మన పనిని సింప్లిఫై చేస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఇండికేటర్ వల్ల. అయితే మనకు ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ కావచ్చు, లేదనుకుంటే ఆర్ఎస్ఐ, సిసిఐ, స్టోకాస్టిక్, బులెంజర్ బ్యాండ్స్, ఎంఏసిడి, ఆ ఇండికేటర్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్ మనకి టెర్మినల్ తో పాటు వచ్చినవి. ఇవి కాకుండా కొన్ని కస్టమ్ ఇండికేటర్స్ మనం తయారు చేయించుకోవచ్చు. ఈ కస్టమ్ ఇండికేటర్ అంటే ఏంటి అంటే మనకంటూ ఒక స్ట్రాటజీ ఏదైనా మనం డెవలప్ చేసుకొని ఆ స్ట్రాటజీని సింప్లిఫై చేయడం కోసం కస్టమ్ ఇండికేటర్ని డెవలప్ చేయించుకోవచ్చు. అంటే నాకు ఈ కండిషన్స్ లో ఇలా మీట్ అయినప్పుడు ఇలా కావాలి అని చెప్పేది కస్టమ్ ఇండికేటర్ అవుతుంది. ఆ విధంగా మనం కస్టమ్ ఇండికేటర్స్ ని డెవలప్ చేయించుకోవచ్చు. ఆ ఇండికేటర్స్ ని మెటాకోడ్స్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు తయారు చేయగలరు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మెటాకోడ్స్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ టెర్మినల్ ఏదైతే ఉందో ఇది మెటాట్రేడర్ 4 మీద డెవలప్, మెటాట్రేడర్ 4 అనేది మెటాకోడ్స్ లాంగ్వేజ్ మీద డెవలప్ చేసింది. అందువల్ల మెటాకోడ్స్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు దానికి అనుగుణంగా మనం చెప్పిన విధంగా సాఫ్ట్వేర్ ని తయారు చేసి ఇస్తారు. సో ఇప్పుడు కస్టమ్ ఇండికేటర్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇప్పుడు నాది ఒక స్ట్రాటజీ ఉంది, టీడీఎంఏ సిస్టమ్ అని. టీడీఎంఏ అంటే టాప్ డౌన్ మూవింగ్ యావరేజ్. అంటే మూవింగ్ యావరేజ్ నే ఉపయోగించి టాప్ డౌన్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఏం జరుగుతుందో చూసుకొని లోవర్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేయడం అన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకవేళ M5 లో కానీ M15 లో కానీ ఒక ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ స్ట్రాటజీ ఏంటంటే ముందు H4 లో ట్రెండ్ ఎలా ఉందో చూసుకుంటా. ఇప్పుడు H4 లో మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, దానికి 50 మూవింగ్ యావరేజ్ వాడతాను నేను. సో 50 మూవింగ్ యావరేజ్ పెట్టినప్పుడు దీనికి పైన ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఉంది, అంటే అప్ ట్రెండ్ నడుస్తుంది. అదే ఒకసారి అప్ ట్రెండ్ ఉందని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత H4 లో H1కి వస్తాను, ఇక్కడ కూడా సేమ్ ట్రెండ్ నడుస్తుందా లేదా అనేది చూసుకోవడానికి. ఇక్కడ కూడా సేమ్ ట్రెండ్ నడుస్తుంది, అప్ ట్రెండే. ఇప్పుడు M5 లో కానీ M15 లో కానీ నేను ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవడానికి వెళ్తాను. అంటే ఏంటి, H4 లో అప్ ట్రెండ్ నడుస్తుంది, H1 లో అప్ ట్రెండ్ నడుస్తుంది. సో ఇప్పుడు M5 లో నేను
చెయ్యాలి అనుకుంటే బై మాత్రమే చేస్తాను, సెల్ చేయను. సో ఇప్పుడు M5 లో కానీ M15 సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బై చేయాలి అనుకుంటే H4 లో ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉంది, H1 లో కూడా ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉంది. సో ఇప్పుడు నా మోటివ్ అంతా కూడా బై చేయాలనే. అయితే డైరెక్ట్ గా ఎక్కడ బై చేయాలి? ఎంట్రీ పాయింట్ ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తానంటే M15 లో ప్రైస్ ఇక్కడ పైనుండి కిందకి మళ్ళీ 50 మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా పైన క్లోజ్ అవ్వాలి. అంటే జస్ట్ లైక్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇది ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది M15 లో, నాకు ఫ్రెష్ గా ఒక ఆపర్చునిటీ రావాలంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అప్ ట్రెండ్ లోకి రావాలి ప్రైస్. అప్ ట్రెండ్ లోకి రావాలంటే ఏంటి, ముందు కింద కన్వర్ట్ అవ్వాలి, డౌన్ ట్రెండ్ కింద M15 లో కన్వర్ట్ అవ్వాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు గదిలో ఉన్నారు, గది లోపలికి మళ్ళీ మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళగలరు. అంతేగాని లోపల ఉంటుండగా మళ్ళీ లోపలికి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. అలాగే ఒకవేళ మీరు బయట ఉన్నారు, మళ్ళీ బయటికి రావాలంటే ఏం చేయాలి, ముందు లోపలికి వెళ్ళి తర్వాత బయటికి రావాలి. అదేవిధంగా ఇక్కడ ప్రైస్ ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది, మీకు మళ్ళీ ఫ్రెష్ గా ఒక అప్ ట్రెండ్ ఇండికేషన్ రావాలంటే ఏం జరగాలి, ప్రైస్ ఇలా మళ్ళీ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఈ క్యాండిల్లో మీకు డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది, కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫ్రెష్ గా అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అవ్వాలి. ఈ క్యాండిల్లో అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అయ్యింది అంటే అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఫ్రెష్ గా అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యిందో దెన్ యూ కెన్ లుక్ ఫర్ బై. అయితే దీన్ని ఇంకా అగ్రెసివ్ గా అంటే ఎఫెక్టివ్ గా చేయడం కోసం ఏం చేసామంటే, ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ, అలాగే ఇక్కడ ఇది ఇంకొక రెసిస్టెన్స్ పాయింట్, సెమీ రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇదొక రెసిస్టెన్స్ పాయింట్, ఇదొక రెసిస్టెన్స్ పాయింట్. ఇప్పుడు నియర్ బై లో ఉన్నది ఇది. సో ఇప్పుడు ప్రైస్ కింద నుండి మళ్ళీ ఫ్రెష్ గా అప్ ట్రెండ్ కి వచ్చిన తర్వాత ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని క్రాస్ చేసినప్పుడు బై చెయ్యాలి అనుకుంటాను నేను. యాక్చువల్గా దట్ ఈస్ ద స్ట్రాటజీ. అంటే స్ట్రాటజీ ఏంటంటే, H4 లో అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉంది. H1 లో అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా, H1 లో కూడా అప్ ట్రెండ్ ఉంది. అంటే ఇక్కడ నా బయాస్ ఓన్లీ బై చేయడమే, సెల్ అనేది ఆలోచన నా మైండ్ లో లేదు. కానీ ఎప్పుడు బై చేయాలి, మళ్ళీ నాకు ఫ్రెష్ గా ఎంట్రీ పాయింట్ రావాలి, రావాలంటే M15 లో ఇలా డౌన్ ట్రెండ్ కింద వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అది థర్డ్ కండిషన్ అన్నమాట. కానీ దానికి ఇంకా ఎందుకైనా మంచిది అని ఒక ఫిల్టర్ అప్లై చేసాం. ఏంటి అంటే, నియర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ అంటే ఇది ఎంట్రీ పాయింట్ అన్నమాట, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఎక్కడ, ఇది స్టాప్ లాస్. ఎందుకంటే ఇది రీసెంట్ సపోర్ట్, ఇది ఇది రీసెంట్ సపోర్ట్. సో ఇప్పుడు ప్రైస్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వరకు జస్ట్ వెళ్ళి వెనక్కి వచ్చేసింది, ఇంకా హిట్ అవ్వలేదు. ఒకవేళ ఇది హిట్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉండేది, ఇది స్టాప్ లాస్ అయి ఉండేది. ఇది నా స్ట్రాటజీ అండి. అయితే ఈ స్ట్రాటజీని సింప్లిఫై చేయడానికి నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ M15 లో నాకు బై ఆపర్చునిటీ రావాలంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏమైంది, ఎంట్రీ తీసుకోకుండా కిందకు వచ్చింది, అగైన్ మళ్ళీ ఇది పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను జనరల్ గా ఈ స్ట్రాటజీని చూడాలంటే ఏం చేయాలి, ముందు H4 లో అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా చూసుకోవాలి, H1 లో మళ్ళీ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా చూసుకోవాలి, ఫైనల్ గా M15 లో నేను ట్రేడ్ కోసం చూడాలి. అంటే ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు స్విచ్ ఇన్ బిట్వీన్ H4, H1 అండ్ M15. కానీ అలా ఒకే చార్ట్ లో మూడు మార్లు మూడు టైం ఫ్రేమ్లో అటు ఇటు స్విచ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ఇండికేటర్, టీడీఎంఎస్ సిస్టమ్ అని ఒక ఇండికేటర్ డెవలప్ చేసుకున్నాం. ఇది కస్టమ్ ఇండికేటర్స్ లో ఉంటుంది. ఇది దీనికి ఇక్కడ ఇన్పుట్స్ అని ఉంటుంది, ఇక్కడ పొజిషన్ ఎక్కడ రావాలి అనేది ఇక్కడ పెడతాను. దీన్ని ఇప్పుడు 750 అని పెట్టి నేను ఓకే చేశాను. చూడండి ఇక్కడ వచ్చింది ఇది. ఇప్పుడు చూడండి ఇది H4 అప్ ట్రెండ్, ఆల్రెడీ మనకు అప్ ట్రెండ్ ఉందని తెలుసు కదా.
అప్ ట్రెండ్ లో ఉంది, ఇక్కడ హెచ్ ఫోర్ బ్లూ ఉంది, హెచ్ వన్ అగైన్ బ్లూ ఉంది అప్ ట్రెండ్. ఎం ఫిఫ్టీన్ లో చూడండి, ఇప్పుడు కింద ఉంది కదా, సో ఎం ఫిఫ్టీన్ లో రెడ్ ఉంది అంటే డౌన్ ట్రెండ్ ఉంది. అంటే ఇక్కడ ఎం థర్టీ, ఎం ఫిఫ్టీన్, ఎం ఫైవ్ ఫైవ్ టైం ఫ్రేమ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే నేను ప్రతి టైం ఫ్రేమ్ కి ఇంకా స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎం ఫిఫ్టీన్ కి ఎం ఫైవ్ కి వెళ్ళాను అనుకోండి, ఎం ఫైవ్ డౌన్ ట్రెండ్ చూసుకోండి. ఇది అంటే ఇక నేను స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్ అటు ఇటు ఇది ఒక్కటి ఇక్కడ చూసుకుంటే చాలును. ఓకే, హెచ్ ఫోర్ లో అప్ ట్రెండ్ ఉంది, హెచ్ వన్ లో అప్ ట్రెండ్ ఉంది, ఎం థర్టీలో అప్ ట్రెండ్ ఉంది, ఎం ఫిఫ్టీన్ లో మాత్రం డౌన్ ట్రెండ్ ఉంది, ఎం ఫైవ్ లో డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రైస్ కింద నుండి పైకి వెళ్తే, ఇక్కడ ఈ జోన్ లోకి పైకి వెళ్ళినట్లయితే బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చినట్లు, ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ అయితే ఐ విల్ బై. అంటే ఈ ఇండికేటర్ ఏం చెప్పింది, ఇది డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో సేమ్ మూవింగ్ యావరేజ్ అప్ ట్రెండ్ లో ఉన్నాయా డౌన్ ట్రెండ్ లో ఉందా అనేది నాకు ఇండికేటర్ చెప్తుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ ఇండికేటర్. అంటే నా పనిని సింప్లిఫై చేస్తుంది. ఫైవ్ టైమ్స్ టు ఫైవ్ టైమ్స్ టైం ఫ్రేమ్స్ లోకి స్విచ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ఇండికేటర్ సింప్లిఫై చేస్తుంది. దీన్ని ఆ విధంగా డెవలప్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ నేను ఇక్కడ డ్రా చేశాను. ఒక కొత్త పర్సన్ ఉంటారు, అతనికి పెద్దగా ఐడియా ఉండదు. దాన్ని సింప్లిఫై చేయడం కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ ఒకటి ఉంది. ఇది చూడండి, ఇక్కడ నేను ఏవైతే రెసిస్టెన్స్ పాయింట్స్ డ్రా చేశానో అవి రెడ్లతో మార్క్ అయ్యి ఉన్నాయి. సపోర్ట్ పాయింట్ ఏదైతే మార్క్ చేసి ఉంచానో అది బ్లూ కలర్ తో ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా నేను ఏది చేశానో అదే విధంగా ఇవి ఇక్కడ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టైమ్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లో ఫామ్ అయినప్పుడు తీసుకుంటుంది. మనకు కావాల్సినవి ఇవి. ఓకే, అందువల్ల వీటికి ప్రయారిటీ ఇవ్వం. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవి ఎలా డ్రా చేయాలో నేను మీకు మాన్యువల్ గా ఎలా చేయాలని చూపించాను. వాస్తవానికి దిస్ ఇండికేటర్ విల్ హెల్ప్ యూ. మనం మాన్యువల్ గా ఇప్పుడు ఏదైతే డ్రా చేసానో వాటిలో ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది. బట్ మనకి ముందు తెలియాలి ఇప్పుడు ఏం చేస్తుంది ఇండికేటర్. ఇది ఆటోమేటిక్ గా ఈ లైన్స్ లేకపోయినా సరే మన పనిని సింప్లిఫై చేసింది చూడండి. సో ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ జోన్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రైస్ మూవింగ్ యావరేజ్ నుండి పైకి వెళ్తే అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అవుతుంది, వీఆర్ రెడీ టు బై, అండ్ ఈ రెసిస్టెన్స్ ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఇమీడియట్లీ వీ విల్ బై. ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఎక్కడుంది, ఇది 19 pips అంటే 20 pips స్టాప్ లాస్. 20 pips స్టాప్ లాస్ పెడితే 1:1 ప్రకారం అయితే 20 pips టార్గెట్, 1:1.5 ప్రకారం అయితే 30 pips టార్గెట్ పెట్టుకుంటాం. సో ఇది టీడిఎంఏ సిస్టమ్. ఇది ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కలిపి ఇప్పుడు ఏం చేస్తాం, రెండు ఇండికేటర్లు ఇంకా మాన్యువల్ గా అటు ఇటు మారాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్ అవే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని కస్టమ్ ఇండికేటర్స్ అని అంటారండి. అయితే సపోజ్ ఇప్పుడు యుఎస్డి జేపీవై లో ఇక్కడ ఉన్నాం, ఇలా చూసాం. జీబీపీఎస్డిలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మళ్ళీ ఇక్కడ టీడీఎంఏ సిస్టమ్ పెట్టుకుంటే ఇదిగోండి అన్ని డౌన్ ట్రెండ్లే చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈవేళ పొద్దున్న మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ బై ట్రెండ్ నుండి డౌన్ ట్రెండ్ కన్వర్ట్ అయ్యింది. ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసింది, బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనం సెల్ చేస్తే ఇది ఎంత ఉంది, ఇది ఒక 8 పాయింట్లు ఉంది. సో మినిమం 10 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకోవాలి కాబట్టి 10 పిప్పులు స్టాప్ లాస్, 10 పిప్పులు స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1.5 లో 15 పిప్పులు టార్గెట్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ రోజు మనకి జీబీపీ యుఎస్డిలో 15 పిప్పులు మనకి ప్రాఫిట్ వచ్చింది అకార్డింగ్ టు టీడీఎంఏ సిస్టమ్. ఓకే, అలాగే ఇప్పుడు యుఎస్డి జేపీవై లో చూడాలంటే ఈ రోజు మనకు ఆపర్చునిటీ రాలేదు, నిన్న వచ్చింది చూడండి. ఇక్కడ ఇక్కడ కింద నుండి అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది, అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యి రెసిస్టెన్స్ ని క్రాస్ చేస్తే ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్. ఇది 10 పిప్పులు అంటే 12 పిప్పులు స్టాప్ లాస్ పెట్టుకుంటే 18 పిప్పులు టార్గెట్ ఇక్కడికి హిట్ అయింది.
అండ్ యుఎస్డి జేపీవై లో నిన్న బయ్యంగ్ ఆపర్చునిటీ వచ్చింది, 18 పీపుల్ ప్రాఫిట్ తో క్లోజ్ అయింది. ఈ రోజు అంతా మనకి రాలేదు, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వెనక్కి వెళ్తే ఆపర్చునిటీ వస్తుంది, లేకపోతే లేదు. అదే జీబీపీ యుఎస్డి లో ఈ రోజు పొద్దున్న 15 పీపుల్ ప్రాఫిట్ మనకి ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీకి ఇక్కడ మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకున్నాం. దానికి అనుగుణంగా మనం ఇక్కడ ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, H4 డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్, H1 అప్ ట్రెండ్. ఇక్కడ M5 లో ఇది మూవింగ్ యావరేజ్ పై క్రాస్ అయినప్పుడు రెడీ టు బై, అండ్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేస్తే రెడీ టు ఇమీడియట్లీ వి విల్ బై. సింపుల్, ఇది కస్టమ్ ఇండికేటర్ అండి. దీన్ని మీకంటూ ఏదైనా ఒక స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీకి అనుగుణంగా మీరు కస్టమ్ ఇండికేటర్స్ తయారు చేయించుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను డైవర్జెన్స్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ డైవర్జెన్స్ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను. ఒకవేళ అది అయినట్లయితే తర్వాత ఐ విల్ లెట్ యు నో. ప్రస్తుతానికి అది వర్కింగ్ మోడ్ లో ఉంది. అలాగే ఇక్కడ యూరో యుఎస్డి జీబీ యుఎస్డి జేపీవై లో చూసాం, జీబీపీఎస్డి లో చూసాం. అలా మనం ప్రతి చార్ట్ లో అలా చూసుకుంటూ ఉండడమేనా, దానికి మేము ఏం చేసామంటే ఒక డాష్ బోర్డ్ తయారు చేసాం. చూడండి ఇక్కడ ఇది 3 టైమ్ ఫ్రేమ్స్ లో మనకి అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా డైరెక్ట్ గా చూపించేస్తుంది. చూడండి, జీబీపీఎస్డి డౌన్, యుఎస్డి జేపీవై ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతవరకు అప్ లో ఉన్నది యుఎస్డి జేపీవై, కిందకు వచ్చింది కదా, అందుకు అది నన్ను చూపిస్తుంది. లేదనుకుంటే మీకు ఇంతవరకు అప్ ట్రెండ్ అని ఉండేది. జీబీపీఎస్డి స్టిల్ డౌన్ ట్రెండ్, జీబీపీచెఫ్ డౌన్ ట్రెండ్ చూద్దాం. జీబీపీచెఫ్ వాటి పెట్టి చూద్దాం. అంటే మనం ఇలా ప్రతి చార్ట్ లో కూడా చూడాల్సిన అవసరం లేకుండా ఈ డాష్ బోర్డ్ ఏం చేస్తుందంటే మన పనిని సింప్లిఫై చేస్తుంది. చూడండి ఇక్కడ అన్ని టైం ఫ్రేమ్ లో కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. అఫ్కోర్స్ ఈరోజు జీబీపీ చాలా బాగా డౌన్ అయి పడింది. ఓకే, సో ఇప్పుడు ఈరోజు M15 లో జీబీపీ చెఫ్ లో కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు ఆపర్చునిటీ రాలేదు. నిన్న వచ్చినట్లయితే ఇక్కడ ఇది క్రాస్ అయిన తర్వాత నిన్నటికి ఇది సపోర్ట్ అనమాట. అయితే సపోర్ట్ నిన్న క్రాస్ అవ్వలేదు, ఈ రోజు అలా ఫ్రెష్ సపోర్ట్లు ఫామ్ అవుతూ ఫైనల్ గా ఇక్కడ క్రాస్ అయ్యాయి. క్రాస్ అయితే ఇది రెసిస్టెన్స్, 12 పీపుల్ రెసిస్టెన్స్ అంటే 18 పీపుల్ టార్గెట్. అంటే జీబీపీ చెఫ్ లో 14 పీపుల్ అంటే 21 పీపుల్ టార్గెట్. అంటే ఈరోజు జీబీపీ చెఫ్ లో కూడా మనకు ఒక 21 పీపుల్ టార్గెట్ హిట్ అయి ఉండేది. ఓకే, సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టీడీఎంఎస్ సిస్టమ్. అంటే అన్ని కండిషన్స్ మీట్ అయితే మనం అక్కడ బై ఆర్ సెల్ చేస్తాం. సో దానికి ఇక్కడ ఏంటి, ఇది డాష్ బోర్డ్ అనమాట. డిఫరెంట్ చార్ట్స్ లో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో ఏ ట్రెండ్ నడుస్తుందో చూసి అప్ ట్రెండా డౌన్ ట్రెండా లేదంటే ఏది లేకపోతే నో చూపిస్తుంది. అలాగే ఇక్కడ యూరో యుఎస్డి లో చూడండి, H4 లో అప్ ట్రెండ్ ఉంది, H1 లో అప్ ట్రెండ్ ఉంది, M5 లో డౌన్ ట్రెండ్ ఉంది. అంటే ఒకవేళ M5 లో మీకు ఆపర్చునిటీ వస్తే యూ కెన్ బై యూరో యుఎస్డి లో, మీరు రెడీగా ఉండొచ్చు. చూడండి M5 పెట్టుకుంటే ఇప్పుడు ఒకవేళ ఇది రివర్స్ వెళ్ళి దీన్ని క్రాస్ చేసింది అనుకోండి, వీఆర్ రెడీ టు బై. ఎందుకంటే H4 లో ఆల్రెడీ అప్ ట్రెండ్ ఉంది, H1 లో అప్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు M5 లో మీరు బై చేయాలంటే మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉంది కదా, ఒకవేళ దీన్ని క్రాస్ చేసింది అనుకోండి ఇమీడియట్లీ వీ కెన్ బై. అంటే రెసిస్టెన్స్ ని క్రాస్ అయితే, అప్పుడు దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ ని క్రాస్ అయితే, ఇప్పుడు ప్రెజెంట్ రెసిస్టెన్స్ ఇది, ఒకవేళ ఇదైతే ఇది లేదు ఇదైతే ఇది, అక్కడ దాన్ని క్రాస్ అయినప్పుడు వీ కెన్ బై. అంటే ఇలా ఏ చార్ట్ లో ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ గా చూపించొస్తుంది. ఓకే, ఇవి కస్టమ్ ఇండికేటర్స్ అండి. కానీ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఆన్లైన్ లో చాలా సాఫ్ట్వేర్లు అమ్ముతున్నారు, దాని వెనకాతల ఉన్న స్ట్రాటజీ మనకు తెలియనప్పుడు వీ కాంట్ యూజ్ దట్ టూల్. స్ట్రాటజీ ముందు మీకు తెలియాలి, ఆ స్ట్రాటజీని మీరు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పింది ఈ విధంగా ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ మీకు ముందు కరెక్ట్ అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ సాఫ్ట్వేర్. అసలు స్ట్రాటజీ కరెక్ట్ అని కాదు అని మీకు అనిపించినప్పుడు వై షుడ్ యూ గో ఫర్ ఇట్? ఓకే, సో ప్రస్తుతానికైతే కస్టమ్ ఇండికేటర్స్ అనేది మీకు ఎవరైనా అమ్ముతాము ఎట్లాంటిది అన్నా సరే, మీకు దాని వెనకాతల స్ట్రాటజీ ఉందనుకుంటే గో ఫర్ ఇట్. అదర్వైజ్ బ్లైండ్ గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు $37 అని, $59 అని, $99 అని ఇలాగ అమ్మేస్తుంటారు, $197 అని.
కార్ల్ డిట్మ్యాన్ అనే ఒక స్కానర్ స్కామర్ ఉన్నాడు. వాడు ఇలాగే రకరకాల సాఫ్ట్వేర్లు తీసుకుని చంపుతుంటాడు. దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటో తెలియదు. $99 తమకి వెళ్ళిపోతున్నా ఉంటుంటాడు. సో అందువల్ల అట్లాంటి టూల్స్ జోలికి వెళ్ళకండి. మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండి ఆ స్ట్రాటజీకి అనుగుణంగా మీరు ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారెక్స్ మార్కెట్కి వచ్చేసరికి MT4లోనే ట్రేడింగు ఎనాలిసిస్ రెండూ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయి. వాటినే ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ఆర్ రోబోట్స్ అని అంటారు. రోబోట్ ఆర్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అవి కూడా అంతే. చాలా మంది చాలా రోబోట్స్ నమ్ముతుంటారు, మనకి దాని వెనక అతను ఉన్న స్ట్రాటజీ తెలియదు. యూ షుడ్ నో ద స్ట్రాటజీ బిహైండ్ దిస్. అది తెలిసినట్లయితే వీ కెన్ యూజ్ రోబోట్స్ ఆల్సో. మేము ఇప్పుడు ఏదైతే ఒక స్ట్రాటజీ మీద వర్క్ చేస్తానో ఆ స్ట్రాటజీకి అనుగుణంగా వీఆర్ డెవలపింగ్ వన్ ఎక్స్పర్టైజర్ అడ్వైజర్. ఆ ఎక్స్పర్ట్ అడ్వైజర్ కూడాను యాక్చువల్గా అది చూస్తున్నాం, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఒకవేళ వర్కౌట్ అవుతుందా ఎంతవరకు అనేది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రాటజీ మీద బ్యాక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు అది సాఫ్ట్వేర్ చేస్తానో దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి. ఫార్వర్డ్ టెస్ట్ అయిన తర్వాత అప్పుడు దెన్ బాగుంది అనుకుంటే వీ విల్ రిలీజ్, అదర్వైజ్ నో. అయితే ఇండికేటర్ అనేది మనం ఎప్పుడైనా మన దగ్గర ఉన్న ఇండికేటర్స్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఎక్కడదైనా మనం ఇండికేటర్ తీసుకున్నాక ఇక్కడ ఫైల్లోకి వెళ్ళినట్లయితే ఓపెన్ డాటా ఫోల్డర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే MQL4 అని ఉంటుంది. ఈ MQL4లో ఇండికేటర్స్ అని క్లిక్ చేసి అందులో మనం కాపీ పేస్ట్ చేయొచ్చు ఇండికేటర్ అయితే. అదే ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఆ రోబోట్ అయితే ఎక్స్పర్ట్స్ అని ఉంటుంది, ఇందులో మనం ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీ మీద చేస్తున్నాం. డిఫరెంట్ ఇండికేటర్స్ అప్లై చేసి ఇది ఆల్రెడీ వర్క్ అవుతుంది. సో ఇందులో వేసిన తర్వాత ఒకసారి టెర్మినల్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అది టెర్మినల్ లోకి వచ్చేస్తుంది. ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అయితే మనం టెస్ట్ చేయొచ్చు కూడా అది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదని కూడా. ఇక్కడ చూడండి, ఇది స్ట్రాటజీ టెస్టర్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది, మనం ఏదైతే ఎక్స్పర్ట్ అడ్వైజర్ అనుకున్నామో ఆ ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ దాన్ని పెట్టుకొని ఏ చార్ట్లో మీరు చేయాలనుకుంటున్నారు, ఏ టైం ఫ్రేమ్లో చేయాలనుకుంటున్నారు అనేది చూసినట్లయితే స్ప్రెడ్ అనేది ఇక్కడ 2 పెట్టి ఇక్కడ ఫాస్ట్గా కావాలంటే ఓపెన్ ప్రైసెస్ ఓన్లీ, లేదు కొద్దిగా స్లోగా కావాలంటే ఎవ్రీ టిక్ అనేది పెట్టుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు ఓపెన్ ప్రైసెస్ ఓన్లీ అని పెట్టిన తర్వాత ఇక్కడ డేట్ ఎప్పటి నుండి ఎప్పటికి మనకి కావాలి చూసుకుంటే, సపోజ్ 1/1/2018 నుండి ఇప్పటి వరకు మనకు కావాలనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మేము కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాం, ఆ ఇన్పుట్స్ ప్రకారం ఇక్కడ ఒకవేళ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం ఇక్కడ ఆటోమేటిక్గా ట్రేడ్స్ పడి అది కరెక్టా కాదనేది చెప్తుంది. ఇక్కడ చూడండి, ఆ ఇన్పుట్స్ ప్రకారం ఇక్కడ ఒక బై ఎంట్రీ పడి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇలాగా ఇది స్ట్రాటజీ టెస్టర్ మనం ఇలా రన్ చేయొచ్చు. దీన్ని స్ట్రాటజీ టెస్టర్ అంటాం. అందులో ఇండికేటర్ ని ఏదైతే ఇఏ ఉందో ఆ ఇఏని ఇక్కడ మనం తీసుకుని ఈ విధంగా మనం చేయొచ్చు అన్నమాట. ఇది చేసినట్లయితే మనకి ఆ బై ఆర్ సెల్ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి కొద్దిగా స్లోగా కూడా జరిపి చూసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ చూడాలంటే కానీ అంత టైం మనకు ఉంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే 9 మంత్స్ డాటాని అనలైజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇలా నడుస్తుంది కదా, నేను ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫాస్ట్ చేసేస్తున్నాను. అయిపోయింది. యాక్చువల్ ఇక్కడ డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్, 3 మూవింగ్ యావరేజెస్ ఇచ్చి ఊరికినే జస్ట్ రన్ చేయడానికి దీన్ని పెట్టాను అంతే. 3 మూవింగ్ యావరేజ్లు పెట్టి రన్ చేసినట్లయితే ఆ 3 మూవింగ్ యావరేజ్లు కూడా ఇవ్వండి. 200 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ అండ్ 50 మూవింగ్ యావరేజ్. 3 మూవింగ్ యావరేజ్ల పరంగా మనకి అనుకూలంగా వస్తే బై చేయాలి లేదంటే సెల్ చేయాలనే కండిషన్ పెట్టాం. ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్ స్ట్రాటజీ కాదు. ఇది నేను జస్ట్ ఒరిజినల్ స్ట్రాటజీ బయటికి రివీల్ అవ్వకుండా ఇది చేయడం కోసం ఇది పెట్టానంతే, తెలియడం కోసం మీకు. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో ఇవన్నీ చేసుకున్నాం. ఇక్కడ చూడండి రిపోర్ట్ అని ఉంది. ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి మొత్తం 9 మంత్స్లో 100 200 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ అండ్ 50 మూవింగ్ యావరేజ్ పెడితే ఓన్లీ
$5.5 ప్రాఫిట్ వచ్చింది. వాస్తవానికి ఇది అంత ప్రాఫిటబుల్ కాదు, ఎందుకంటే బికాస్ వీ హావ్ నాట్ యూజ్డ్ ఎనీ కస్టమ్ టూల్స్, అదే అదర్ టూల్స్ ఏం వాడలేదు, ఓన్లీ 3 మూవింగ్ యావరేజెస్ తీసుకున్నాం. అలా ఇక్కడ మాక్సిమల్ డ్రాడౌన్ ఎంత ఉంది చూసుకుంటే 25.22 ఉంది. అంటే ఒక స్టేజ్ లో $25 లాస్ లోకి వెళ్ళి ఫైనల్ గా $5.5 ప్రాఫిట్ తో క్లోజ్ అయ్యింది. అది ఇక్కడ గ్రాఫ్ రూపంలో కూడా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుండి $1,000 తీసుకున్నాం, యాక్చువల్ గా సెట్టింగ్స్ లో చూసినట్లయితే ఇక్కడ ఇదిగోండి $1,000 మనం తీసుకొని ఇక్కడ ఇన్పుట్స్ కొన్ని మార్చుకుని వెళ్ళినట్లయితే ఇక్కడ ఫైనల్ గా మనకి ఏమైంది, మ్యాప్ లో 1000 నుండి ఒక స్టేజ్ లో 1025 దాటి వెళ్ళి తర్వాత ఫైనల్ గా 1007 దగ్గర మనకి క్లోజ్ అయ్యింది 1005. ఓకే, దానికి రిజల్ట్ ఇక్కడ లాట్ సైజులు కూడా యాక్చువల్ గా ఇది 0.01 మీద రన్ చేసామండి, 1000 కి 0.01 మీద రన్ చేసాం. ఓకే, సో అలా రన్ చేసినట్లయితే ఎప్పుడెప్పుడు ప్రాఫిట్ తో క్లోజ్ అయ్యే, ఎప్పుడెప్పుడు లాస్ తో క్లోజ్ అయ్యే, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ. సో ఇలా మన దగ్గర ఆ టూల్ ఉన్నప్పుడు బ్లైండ్ గా మనం కొన్నదైనా కావచ్చు, మనం డెవలప్ చేయించుకున్నదైనా కావచ్చు, బ్లైండ్ గా వెళ్ళి మనం ట్రేడింగ్ లోకి దాన్ని వాడేయకుండా ముందు స్ట్రాటజీ టెస్ట్ లో ఒకసారి చెక్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాఫిటబుల్ ఆర్ లూజింగ్. చూసుకున్న తర్వాత ప్రాఫిటబుల్ లో ఉందనుకుంటే ఇయని చిన్న లాట్లతో ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి, కొన్నాళ్ళు రన్ చేయాలి చిన్న లాట్స్ 0.01 తో. ఆ తర్వాత మీకు అది పర్ఫెక్ట్ రిజల్ట్. ఆర్ లైవ్ ట్రేడ్స్ ఓకే, అది మాత్రం చూసుకుంటే లేదనుకుంటే మనం ఏదో ఒకటి దొరికింది కదా అనుకుంటే నా దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నాయండి ఇండికేటర్స్ అండ్ ఎస్ ఐ విల్ షో యూ. యాక్చువల్గా ఇక్కడ చూడండి నాకు దగ్గర ఫారెక్స్ అని ఒక ఫోల్డర్ ఉంది, ఇందులో ఇండికేటర్స్ అని క్లిక్ చేస్తే చూడండి ఫారెక్స్ ఇండికేటర్స్ చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే న్యూ ఇండికేటర్స్ ఇందులో చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇండికేటర్సే. అలాగే ఇఎస్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఎక్స్పర్ట్ అడ్వైజర్సే. కానీ నేను 2011 నుండి చెక్ చేస్తున్నాను, దేర్ ఇస్ నో ఇండికేటర్ వర్క్స్ పెర్ఫెక్ట్లీ, ఏ ఇండికేటర్ కూడా పెర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. నేను నా దగ్గర ఉన్న వాటిని చెక్ చేసుకొని బాగుంది బాగలేదు రిస్కీ ఇట్లా కూడా పెట్టుకొని పోయి చూస్తున్నాను, కానీ ఎన్ని ఇండికేటర్ అది ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఏది కూడా పెర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. ఒకవేళ అంత పెర్ఫెక్ట్గా ఉంటే నేను ఈ ట్రైనింగ్లన్నీ ఇవ్వక్కర్లే, ఇయల్ని అమ్మేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 1.16 GB వర్త్ ఇండికేటర్ ఇయర్స్ ఉన్నాయి, ఇందులో రకరకాల ఇయర్స్. ఒకవేళ ఇవి ఎందుకంటే మీకు చెప్తున్నా ఎవరో ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది వేరే వాళ్ళు ఎవరో అమ్ముతున్నారని చెప్పి వాళ్ళ దగ్గర కొనేసి అమౌంట్ లాస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అందుకనే నేను మీకు మరీ క్లియర్గా ఎందుకంటే చెప్తున్నా, నిజంగా అవే వర్కౌట్ అయినట్లయితే నేను ఇలా నా నోరు నొప్పేటేటట్లు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వక్కర్లేదండి. ఇక్కడ ఇందులో ఉన్న ఇండికేటర్స్ అండ్ ఇఎస్ వీటిలో అమ్ముకుంటే చాలు, ఒక ఇండికేటర్ 5,000 రూపాయలు లేదంటే 2,000 రూపాయలు 10 రూపాయలు 10,000 రూపాయలు నాకేం పోయింది బోల్డ్ ఉన్నాయి నా దగ్గర ఇండికేటర్స్ అమ్మేయచ్చు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదని నాకు తెలుసు కాబట్టే నేను వాటిని నమ్మట్లేదు, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉన్నాను నేను. అందువల్ల ఎవరో ఏదో చెప్పారని మాత్రం బ్లైండ్ గా నమ్మేసి ఇఎల్ని కానీ ఇండికేటర్స్ని కానీ తీసుకోవద్దు. ఓకే, సో ఇవి కస్టమ్ ఇండికేటర్స్ అండి, అర్థమైంది కదా ఇండికేటర్స్ అండ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ని ఎలా వాడొచ్చు అనేది. ఏదైనా ఇలా మనం దీంట్లో అప్లై చేయాలి, ఇది స్ట్రాటజీ టెస్ట్ లోకి వెళ్ళి దాన్ని అప్లై చేసి అది ప్రాఫిటబుల్ గా ఉందా లేదంటే లాస్ లో ఉందా. మీకు ఊరికే ఒక ఇండికేటర్ ఒక ఎక్స్పర్ట్ అడ్వైజర్ చూపిస్తాను, ఇదేదో ఉంది ఇది. ఇది యాక్చువల్ గా మాటిమాటికి ఇందాక నుండి అలర్ట్ వస్తుంది. ఇది ఏంటంటే ఈ కస్టమ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పాపప్ విత్ అలర్ట్ సౌండ్ తో కలిపి వస్తాయి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను చూసారు ఇందాక, ఇందులో ఇది ఉంది కదా యుఎస్డి క్యాడ్ డౌన్ అంటే డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది అనమాట. ఇదిగోండి
ఇక్కడ ఇది మూడు డౌన్ ట్రెండ్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యాయో నాకు ఇక్కడ ఇలా అలర్ట్ వస్తుంది, యుఎస్డి క్యాడ్ డౌన్ అలర్ట్, టీడీఎంఏ ఈస్ డౌన్ ఇన్ ఆన్ యుఎస్డి క్యాడ్. అంటే మనం సిస్టమ్ ముందు అలా కూర్చొని ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఆ సిస్టమ్ ఆన్ చేసేసి ఈ సాఫ్ట్వేర్ ఆన్ చేసి ఉంచేస్తే సౌండ్ మనం ఆడిబుల్ గా పెట్టుకుంటే చాలు, అలర్ట్ వచ్చినప్పుడు ఏదో వచ్చింది అనుకుని చూసుకొని ఇమీడియట్ గా యుఎస్డి క్యాడ్ లోకి వెళ్తే చూద్దాం ఒకసారి. యుఎస్డి క్యాడ్ లోకి వెళ్ళి క్యాడ్ ఓకే ఇదిగోండి, ఇక్కడ డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఎం ఫైవ్ లో ఇప్పుడు డౌన్ ట్రెండ్ కింద మారింది. సో ఇప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇక్కడ వచ్చింది కానీ సపోర్ట్ ఇక్కడ ఉంది, చాలా గ్యాప్ లో ఉంది. ఇక్కడ నుండి రెసిస్టెన్స్ ఎంత, 37 పిప్పులు. ఎం ఫైవ్ లో 37 పిప్పులు స్టాప్ లాస్ పెట్టకూడదు, ఇది 1000. కానీ మొత్తం మీద ఇక్కడ ఏంటి, మనం మాటి మాటి ఇక్కడ మనం అసలు యుఎస్డి క్యాడ్ అబ్జర్వ్ చేయకపోయినా ఏం జరుగుతుంది అనేది మనకు ఆ ఇండికేటర్ ఇక్కడ చెప్పింది అనమాట. ఇది ఇది ఓకే, ఈ అలర్ట్ ఇక్కడ మనకు వచ్చింది ఇది, రైట్ ఓకే. సో ఈ విధంగా ఒకవేళ ఈ అయినా ఈ విధంగా మనం స్ట్రాటజీ టెస్ట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ వేరేది ఇంకోటి ఏదో మీకు చెప్తానన్నాను కదా, యా ఇదేదో పని చేయదు ఓకే. సపోజ్ ఇప్పుడు దీన్ని ఇలా హెచ్ వన్ లో ఇలా పెట్టి రన్ చేసాం అనుకోండి, చూడండి $86 ప్రాఫిట్ వచ్చినట్లు చూపించింది, అలాగే $233 రిస్క్ లోకి కూడా వెళ్ళింది ఓకే. ఎప్పుడైతే మొత్తం మీద ఓవరాల్ గా ప్రాఫిట్ లోనే ఉంది కదా, ప్రాఫిట్ లోనే ఉంది కదా అనేసి అప్పుడు ఎప్పుడైతే ఉందో ఇంకొద్దిగా లాంగ్ టర్మ్ కి వెళ్ళాలి. 2015 నుండి ఒకసారి చెక్ చేయాలి ఏం జరిగింది. ఇక్కడ మనం గ్రాఫ్ అలాగే ఇది రన్ అవుతుంది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఎలా చెక్ చేస్తాం అనేది మీకు చూపిస్తానండి. ఈ ఇయర్ జనవరి నుండి చూస్తే $86 ప్రాఫిట్, కానీ 2015 నుండి చూస్తే ఏమైంది, 110 మైనస్ కనిపిస్తుంది. కానీ ఒక స్టేజ్ లో మాక్సిమల్ రావడం 1146 వెళ్ళింది, అంటే మన ఈక్విటీ జీరో అయిపోయిన తెలిపోయింది. చూడండి ఇక్కడ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది, 1000 నుండి ఇక్కడ చూడండి ఇప్పుడు న్యూజిలాండ్ యుఎస్డి లో మనకి అప్ ట్రెండ్ కింద సిగ్నల్ వచ్చింది ఓకే రైట్ సరే. సో ఇక్కడ 1000 నుండి ఒక స్టేజ్ లో 1800 వరకు వెళ్ళి మళ్ళీ వచ్చింది అనమాట. అంటే మనం ఒకవేళ ఈ స్టేజ్ లో గానీ ఈఎన్ ఆన్ చేసాం అనుకోండి, ఈఎన్ఏ ఏమైంది కంప్లీట్ గా $1800 అకౌంట్ 800కి వచ్చినట్లు. సో ఇలా జరగకూడదు, కన్సిస్టెన్సీ ఉండాలి. సాధారణంగా స్ట్రాటజీ టెస్ట్ చేసేటప్పుడు అదే చూస్తాం, ముందు షార్ట్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నాక అందులో బాగుంది అనుకుంటే ఇంకా బ్యాక్ వెళ్తాం, బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తాం. లాంగర్ టైం ఫ్రేమ్ లో కూడా మనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్, లేదనుకుంటే ఓకే ఆ పర్టికులర్ పీరియడ్ లో అది వర్కౌట్ అవుతుంది తప్ప లాంగర్ పీరియడ్స్ లో అది వర్కౌట్ అవ్వదని మనకు అర్థమవుతుంది. సో ఇది ఈఎల్ ని మనం బ్యాక్ టెస్ట్ చేయడం, మీకు ఎక్కడైనా ఆన్లైన్ లో గూగుల్లోకి మీరు వెళ్ళి MT4 ఈఎస్ అనో ఫారెక్స్ ఈఎస్ అనో కొట్టారు అనుకోండి, గోల్డ్ ఫ్రీ ఫ్రీ ఇయల్ దొరుకుతాయి, పెయిడ్ అమ్ముతుంటారు, ఫ్రీ దొరికాయి కదా అని చెప్పేసి మనం ఏవి పడితే వాడేయడం కాదు. దానికి నేను చూపించినట్లుగానే ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఇయర్స్, ఇవి మీకు ఇక్కడ చూపిస్తున్నది 166 ఉన్నాయి, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, వీటిలో ఈ లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వండి, ఇక్కడ ఇంకా చూస్తే ఇంకా చాలా ఉన్నాయి, ఇవ్వండి ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని మాత్రం అమ్మేసుకుంటే సరిపోతుంది అలాగ అనుకుంటే, ఇవ్వండి ఇందులో కొన్ని చూడండి ఎన్ని ఉన్నాయి, ఇందులో ఏ ఒక్క వీటి సంగతి పక్కన పెట్టేసి సింపుల్ గా ఒరిజినల్ గా టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఓకే. సో అందువల్ల ఎవరో ఏదో చెప్పారు లేదంటే గూగుల్లో దొరికాయి కదా ఫ్రీ అయ్యాయి కదా పెట్టేద్దాము పెట్టేసి మనం డబ్బులు సంపాదించేస్తామంటే కుదరదండి. యా ఒక మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉండి ఆ స్ట్రాటజీకి మనం సాఫ్ట్వేర్ రూపంలో ఇండికేటర్ గా కానీ ఇయ్యాయి కానీ కానీ తయారు చేసుకొని అప్పుడు అది మనకు కన్సిస్టెంట్ రిజల్ట్ వస్తుంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్, అంతే తప్ప బ్లైండ్ గా మాత్రం వెళ్ళకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సార్.
ఇవి కస్టమ్ ఇండికేటర్స్ అండి. అలాగే ఇంకొకటి కూడా ఉంది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు, ఫండమెంటల్ అనాలిసిస్. ఫారెక్స్కి వచ్చేసరికి కానీ ఈవెన్ స్టాక్ మార్కెట్ కమోడిటీస్కి కానీ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఫారెక్స్ పరంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి కొన్ని మేజర్ న్యూస్లు రిలీజ్ అవుతుంటాయి, ఈ కంట్రీస్ తాలూకా న్యూస్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపాక్ట్ ఉంటుందండి. అయితే నాట్ ఓన్లీ ఆన్ ఫారెక్స్, స్టాక్ మార్కెట్ అండ్ కమోడిటీ మీద కూడా ఈ న్యూస్ వల్లకి ఇంపాక్ట్ ఉంటాయి. ఈ 7 కంట్రీస్ ముఖ్యంగా యుఎస్ఏ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, యూరోప్ అండ్ జపాన్. అందులో ఈ డాటా చాలా ఇంపార్టెంట్. ఈ డాటా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటారు, ఎంప్లాయ్మెంట్ చేంజ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఆ కంట్రీ తాలూకా లేబర్ డిపార్ట్మెంట్ ఇది రిలీజ్ చేస్తుంటుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్, ఆ కంపెనీ తాలూకా సెంట్రల్ బ్యాంక్స్, మనకి ఇండియాకి అయితే ఆర్బీఐ ఎలాగో, అలాగే ఫెడరల్ రిజర్వ్ కానీ లేదనుకుంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ వాళ్ళు ఆ కంట్రీ తాలూకు ఇంట్రెస్ట్ రేట్లు డెసిషన్ తీసుకుంటుంటారు. జీడిపి, రిటైల్ సేల్స్, ఇవి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి. ఫారెక్స్లోనైతే వితిన్ సెకండ్స్లో మీకు 10 to 100 pips మూమెంటం కూడా వితిన్ సెకండ్స్లో వస్తుంటుంది ఒక్కొక్కసారి ఆ న్యూస్ వచ్చినప్పుడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ చేంజ్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే మన ఇండియన్ టైం ఈవినింగ్ 6:00 ఉంటుంది, యుఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. చాలా వాలటాలిటీ ఉంటుంది ఆ టైంలో. సో ఏ కంట్రీ తాలూకా న్యూస్ ఎప్పుడు ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కింద నాకు 3 వెబ్సైట్లు ఇచ్చాను, ఈ forexfactory.com, forexpeacearmy.com అండ్ fxtrade.com. ఈ మూడింట్లో కూడా మీరు వెళ్ళి ఏ టైంలో ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి కానీ కమోడిటీస్ కూడా సేమ్ ఈ డాటా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే యుఎస్ మార్కెట్ ఓపెన్ అయిన టైంకి మన మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, 3:30 మన మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, 6:00 యుఎస్ వాళ్ళ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు వాళ్ళ డాటా రిలీజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే మనకి బిగ్ గ్యాప్స్ వస్తుంటాయి, లేదంటే యుఎస్ ప్రెసిడెంట్ ఏదో మాట్లాడతాడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఏదో మాట్లాడాడు, నెక్స్ట్ డే దాని ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ కూడా ఇప్పుడు 11:30 వరకు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా, ఒకవేళ అయితే ఆ ఇంపాక్ట్ని మనం ఇమ్మీడియట్గా మనం ట్రేడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకు అందువల్ల హ్యూజ్ గ్యాప్స్ వస్తున్నాయి. అలాగే కమోడిటీస్ చాలా మంది నేను చూశాను, గోల్డ్ అండ్ సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ చేస్తున్న వాళ్ళు అంతవరకు బాగానే ఉందండి, సడన్గా 200 పాయింట్లు పైకి వెళ్ళిపోయింది, సడన్గా 200 పాయింట్లు కిందకి పడిపోయింది, నా అకౌంట్ లాస్ అయిపోయింది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఈ డాటా రిలీజెస్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, ఆ టైంలో ఈ డాటా వచ్చి మార్కెట్ అటో ఇటో ఒకటో ఒకవైపు కొట్టేస్తుంటుంది. సో ఈ డాటా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ forexfxtrade.com ఇందులోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇందులో ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎకనామిక్ క్యాలెండర్ fxstreet.com లో ఓపెన్ చేసిన తర్వాత ఎకనామిక్ క్యాలెండర్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కిందన ఎకనామిక్ క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఆ క్యాలెండర్లో ఉన్న డాటాను బట్టి, అంటే మనకి డాటాతో పని అయితే లేదు, ఓకే ఈ టైంలో న్యూస్ ఉందన్నమాట, ఆ టైంలో ఆ న్యూస్ ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ అవాయిడ్ చేసుకుంటే చాలు. మనం ఆ టైంలో మనం దాన్ని ట్రేడింగ్ చేసే దాని గురించి కాదు, ఆ టైంలో అవాయిడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 1 week డాటా ఎక్కడ వస్తుందండి, ఈరోజు ఫ్రైడే అయిపోయింది కదా, రేపు మండే మార్నింగ్ కల్లా మళ్ళీ మీకు ఇక్కడ నెక్స్ట్ ఏదైతే డాటా ఉందో అవన్నీ ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రైడే, సపోజ్ ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ గవర్నర్ పోలో స్పీచ్, టోక్యో, జపాన్ తాలూకా న్యూస్, ఈరోజు ఫ్రైడే ఏవేవి న్యూస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. 2:30 యూరో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రెడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈవినింగ్ 6:00 కోర్ పర్సనల్ కన్జంప్షన్, ఈ రెడ్ ఉన్నవి కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఈ కలర్ ఉన్నవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ రెడ్ ఉన్న డాటాకి మాత్రం మనం కొద్దిగా ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో ఇలా మనకి ఒక వీక్ తాలూకా డాటా మనకి ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి నిన్న మీకు బీఓజీ బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ స్టేట్మెంట్,
రిటైల్ సేల్స్, కెనడా రిటైల్ సేల్స్ మన ఇండియన్ టైము ఈవినింగ్ 6 PM కి ఇక్కడ ఈ డాటా రిలీజ్. ఇందులో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇట్లాంటప్పుడు ఫారెక్స్ లోనైతే ఫారెక్స్ ఆ టైంలో మనం ఒక పావు గంట ముందు నుండి ట్రేడింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఇంట్రాడే కండి, అది కూడా ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్. లాంగ్ పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళకి అక్కర్లేదు, ఎందుకంటే పొజిషనల్ ట్రేడింగ్ లో 100-150 pips స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ పెడతారు కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇంట్రాడే 15 pips, 20 pips, 30 pips, 40 pips, 50 pips ట్రేడింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఆ టైంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ చేస్తున్నట్లయితే ఓపెన్ పొజిషన్స్ ఉంటే ఒక పావు గంట ముందు క్లోజ్ చేసేస్తే మంచిది యాజ్ ఇట్ ఈస్ గా. అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి అది. ఓకే, అది సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ అండి. ఫండమెంటల్ పరంగా మనకి అలాగే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి లేదంటే మన ఇండియన్ దీనికి వచ్చినప్పటికీ మన ఇండియన్ తాలూకా డేటాస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ ఉందని ఇట్లాంటివి ఉంటుంటాయి కదా, అట్లాంటి తాలూకా వాలటాలిటీ మనకి అక్కడ క్లియర్గా ఉంటుంది ఆ రోజుల్లో అది. ఓకే, సో ఈ కస్టమ్ ఇండికేటర్స్ అనే పరంగా కూడాను ఎప్పుడు కూడాను ఒక స్ట్రాటజీ ఉంటేనే వాటిని నమ్మండి, బ్లైండ్గా అయితే నమ్మొద్దు. ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అయితే మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మీ దగ్గర ఏవో ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ఉన్నాయి కదా, ఎవరో చెప్పారు కదా, ఎక్కడో దొరికాయి కదా అనేసి వాటిని వాడేసి అకౌంట్ని జీరో చేయొద్దు. ఒకవేళ అవే కరెక్ట్ అనుకుంటే నేను ఎంతసేపు ట్రైనింగ్ పెట్టుకోను కరెక్ట్గా. ఓకే సార్, ఓకే సార్, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే నా తర్వాత కాల్. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.